ఎవరు నిర్ధారిస్తారు అనేది ఎవరికి తెలియదు. దాని మీద 100 ఉంటే కొన్ని షాపుల వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు, కొంతమంది 50% డిస్కౌంట్ అని 50 రూపాయలు తీసుకుంటారు. ఒక నిర్దిష్టమైన ధర అయితే ఎవరు నిర్ణయిస్తారని గ్యారంటీ లేదు. ఇప్పుడు ఇటువంటి కనుక ఆగిపోతే ఈ మెడికల్ మాఫియా ఆగడాలు ఇంకా పెరిగిపోతాయా? ఖచ్చితంగా. అంటే బేసిక్గా ఇప్పటిదాకా అయితే ప్రభుత్వం ఒక నిర్దేశితమైనటువంటి ఫార్మాట్లో ఉంది కాబట్టి మిగతాది మనం ఇప్పుడు ఒక ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసింది చూడండి, మనకు ఆపరేషన్ చేసింది చూడండి. అవును, ఈ బిల్లులు రెండు చూస్తే ఓ పెద్ద డిస్పారిటీ కనబడుతుంది. మనం ఎక్స్ట్రా ఏముంటుంది అక్కడ ఏంటంటే ఒక బెడ్ ఉంటుంది, అది ఒక హాల్ లాంటి దాంట్లో బెడ్ ఉంటుంది, ఇక్కడ మనం రూమ్ తీసుకుంటాం, అంతే కదా తేడా. ఈ రూమ్ బిల్లులు పోను, మిగతా బిల్లులు రెండు సమానంగానే ఉండాలి కదా? ఉండవు, ఎక్కువగానే ఉంటాయి. అంటే అదేదో పెట్టే వాళ్ళ దగ్గర తీసుకుంటాం అన్నటువంటి రూట్ లో ఉంది. దానికి కారణం హాస్పిటల్ ఏమంటున్నాయి, ఇదే చెప్తుంది, వాళ్ళ దగ్గర నుంచి మేము వేధింపులకు గురి అవుతున్నాం, డబ్బులు లేవు కాబట్టి పెట్టే వాళ్ళ దగ్గర తీసుకోపోతే ఇంకెట్లా నడుస్తుంది మా హాస్పిటల్ అంటారు. దానికి సొల్యూషన్ లేదు. వాళ్ళ మీద వేయాల్సిన బిల్లు వాళ్ళ మీద అవుతున్నారు, అంతే. సొల్యూషన్ లేదు దాని మీద, దానికి ఇంకా సొల్యూషన్ లేదు. కానీ జగన్ గారు ఈ విషయంలో ముందు నుంచి పకడ్బందీగా, అంటే కరోనా వల్ల 2 సంవత్సరాల ఈ స్ట్రగుల్స్ వల్ల దాని వల్ల ఆరోగ్యశ్రీని ఇలా పక్కకు పెట్టాల్సి వచ్చిందా, ముందు నుంచి ఒక ప్లాన్తోనే వచ్చారు ఆయన అధికారంలోకి రావడానికి? అయితే ముందే చెప్పారు ఇంకా దీన్ని పెంచుతాం, 1000 రూపాయలు కాదు, 1000 రూపాయల లోపే, ఇంతకుముందు 3000 ఎంతో లిమిట్ ఉండేది, ఇప్పుడు 1000 రూపాయల లోపు హాస్పిటల్ అడ్మిట్ అయితే అక్కడ నుంచి మేము ఫ్రీ 1000 రూపాయలు కట్టకలేదు అంత అలా అనౌన్స్ చేసి ఎందుకు ఇప్పుడు ఇలా ఈ పరిస్థితి తీసుకొచ్చారు? అంటే నిధులు ఏమన్నా పక్కదారి నిధులకి సంబంధించి అందకపోవడం సమస్య నేను అనుకోను, ఎందుకంటే సంక్షేమ పథకాలకే చాలట్లేదు, ఎప్పటికప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది, జీతాలకు ఒక పక్కన సమస్య ఉంది. ఇప్పుడు ఆ స్ట్రగుల్ మధ్య